అనర్కలి నీవా నీ చురాల మధుర గానంతో అంతఃపురానికే మత్తెక్కించి అమాయకురాల వల్ల నాటకమాడుతున్నావా? ఏమిటి ఆవేశం? ఎవరు మీరు? మొఘల్ సామ్రాజ్య సర్వ సేనాధిపతి రాజా మాన్సింగ్. నీ మాయలు నా ముందు సాగవు. యువరాజును రక్షించిన పుణ్యాత్మురాలువని సార్వభౌములు భ్రమించారు, కానీ సర్వనాశనానికే సంకల్పించిన సాహసురాలువని గ్రహించలేకపోయారు. ఆగండి, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా? లేదు, నీ రహస్యం పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నా. కాబూలు దండయాత్రలో యువరాజుతో స్వైర విహారం చేసినప్పుడే నిన్ను పసిగట్టాను. ఆడపిల్లవని కనికరించి ఆనాడు విడిచిపెట్టాను. కానీ ఇంతటి గుండెలు తీసిన బంటు అనుకోలేదు. నీ ఐశ్వర్యకాంక్ష అధికార తృష్ణ తీర్చుకోవటానికి యువరాజును వల్ల వేసుకుని మహారాణివి కావాలని చూస్తున్నావా? లేదు రాజా సాహెబ్, నాకు ఆ దురాశ కలలో కూడా లేదు. నల్లనవన్నీ నీళ్లనుకుని నమ్మి మోసపోయాను. నా ప్రశాంత మధుర జీవితం నాశనం చేసుకోవాలి. నీ అధికారాలు ఐశ్వర్యాలు నేను ఆశించలేదు. ప్రేమ కోసమే ప్రేమిస్తున్నాను, వారి కోసమే జీవిస్తున్నాను. నేను ఆశించేది నా ప్రియుని అనురాగం, ఆనందం. నేనేమైపోయినా సరే నా స్వామి నా ప్రేమ చల్లగా ఉంటే నాకంతే చాలు. అన్నమాట తప్పక నర్కలి, నీవు స్వార్థరహితంగానే యువరాజును ప్రేమిస్తే మనసారా ఆయన క్షేమం కోరితే నీవు అంతఃపురంలో ఉండరాదు. నీ ఉనికి అతని భవిష్యత్తుకు భంగం. వెంటనే వెళ్ళిపో. వెళ్తాను, నా ప్రియుని కోసం నేనేమైనా చేస్తాను. కానీ వారికి సంపూర్ణంగా ఆరోగ్యం కలిగే వరకు ఉంటానని మహారాణికి మాట ఇచ్చాను. అంతవరకు ఉండి వెళ్ళిపోతాను రాజా సాహెబ్. సరే, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆచారాలు పాటించక్కర్లేదు. కూర్చో. ఆరోగ్యం పూర్తిగా చేకూరినట్టేగా? అవును జహాపన. శుక్ర అల్హమ్దుల్లా. అబుల్ ఫజ్జీ, మా వంశం నిలబెట్టిన ఆ అనర్కలిని సన్మానించదలుచుకున్నాం. శీష్మహల్లో నృత్యగాన వినోదాలు ఏర్పాటు చేయించాను, ఖజానాలు తెరిపించి దాన ధర్మాలు విరివిగా చేయించాను, సామ్రాజ్యమంతటా మహోత్సవాలు జరిపించాను. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.